ప్రియమైన స్నేహితులారా, మీ అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర అను ఈ శీర్షికకు మీ అందరికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే మిషనరీ పేరు అన్నీ మార్గరెట్ గ్రీన్. ఈమె ఇంగ్లాండ్ దేశంలోని బెడ్ఫోర్డ్ పట్టణంలో 1844 జన్మించింది. దక్షిణాఫ్రికాలోని జూలులాండ్ లో మిషనరీగా సేవలందించిన ఎడ్వర్డ్ విల్కిన్సన్ యొక్క జీవిత భాగస్వామి అన్ని మార్గరెట్ గ్రీన్. ఆమె ఇంగ్లాండ్ దేశంలోని ఒక సంపన్న వర్తక కుటుంబంలో జన్మించినప్పటికీ మిషనరీ పరిచర్యలో తన భర్తకు సహకారిగా ఉండవాలని దేవుడు ఆమెకు పిలుపునిచ్చినప్పుడు ఆమె ఆ సౌకర్యవంతమైన జీవితంను విడిచిపెట్టి దేవుని పిలుపును వెంబడించింది. కాగా 1887 దక్షిణాఫ్రికాకు ప్రయాణించిన విల్కిన్సన్ కుటుంబం 3 నెలల కఠినమైన ఓడ ప్రయాణం తర్వాత నాటాల్ ప్రాంతమునకు చేరుకున్నారు. అక్కడి నుండి వారు జూలులాండ్ యొక్క నడిబొడ్డు వైపుగా ప్రయాణించి క్వామాగ్వాజాలో ఒక మిషన్ స్థావరమును స్థాపించారు. అక్కడ జూలు తెగ ప్రజలు క్రూర స్వభావాలను, వారి పూర్వీకుల ఆత్మలను ఆరాధించేవారునై ఉన్నారు. జూలులాండ్ లో ప్రారంభ దినాలు అన్ని మార్గరెట్ కు ఒక సవాలుగాను నిరాశపరిచేవిగాను ఉన్నాయి. స్థానికులతో సంభాషించి వారిని క్రీస్తు యొద్దకు తీసుకొని రావడం వారికి చాలా కష్టతరమైంది. అయితే పలు సద్గుణాలు, క్రైస్తవ విలువలు కలిగిన స్త్రీ అయిన అన్ని మార్గరెట్ వారి జీవితంలో మార్చుటకై తన పూర్ణ శక్తితో పనిచేశారు. జూలు క్రాల్స్ అనగా జూలు యొక్క గ్రామాలను సందర్శించి సువార్తను ప్రకటించుటకై ఆమె తన భర్తతో కలిసి మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లేవారు. కొన్నిసార్లు ఎడ్వర్డ్ సుదీర్ఘ పర్యటనలో దూరంగా ఉన్నప్పుడు మిషన్ స్టేషన్ ను పూర్తిగా తానే నిర్వహించేవారు. ఇంటిలో తన విధులను పూర్తి చేసిన తర్వాత ఆమె మధ్యాహ్నం వరకు పాఠశాలలో బోధించేవారు. తర్వాత మహిళలను సమకూర్చి రాత్రి వరకు దేవుని వాక్యమును బోధించేవారు. ఆమె స్థానికులకు వైద్య సహాయం అందించడం మాత్రమే కాక ఎంతో సహనంతో అనేక మంది జూలు మహిళలకు నర్సులుగా శిక్షణిచ్చారు. అక్కడ క్రైస్తవ ఆలయం నిర్మించబడుచున్నప్పుడు పని వేగవంతం చేయాలని ఆమె ఎంతో శ్రమించి స్వయంగా మట్టి ఇటుకలను తయారు చేశారు. ఆమె మిషనరీ సేవలో ఎంతో శ్రద్ధ మరియు సందర్భానుసారంగా అవలంబించదగ్గ ఇంగిత జ్ఞానం కలిగిన స్త్రీ అని చెప్పవచ్చు. ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరుటుతనం మరియు అజ్ఞానంతో నిండి ఉన్న క్రూర స్వభావులైన ఆ ప్రజల వలన ఎల్లప్పుడు, మరి ముఖ్యముగా తన భర్త దూరముగా ఉన్నప్పుడు ఆమె భయముతో ఉండవలసి వచ్చేది. మిషనరీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన జూలు తెగ నాయకుడైన చెట్వేయో వారి పట్ల ఎంతో అసహనమును మరియు కఠినత్వమును కనపరిచారు. అతను మాంత్రిక విద్యను అవలంబిస్తున్నారని నిందించి అనేక మంది క్రైస్తవులను చంపాడు మరియు అనేక మంది స్త్రీలను బహిరంగంగానే వేధింపులకు గురి చేశాడు. అయినప్పటికీ ధైర్యవంతురాలైన అన్ని మార్గరెట్ ఆ తెగ నాయకుని సోదరి అయిన ఉబాటోనిలేను సంధించి ఆమెను క్రీస్తునొద్దకు నడిపించారు. అనేక శ్రమలను, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె తన ప్రాణమును ప్రియమైనదిగా ఎంచలేదు. తత్ఫలితంగా అనేక మంది జూలు స్త్రీలు అన్నింటినీ సహించే క్రీస్తు ప్రేమను రుచి చూడగలిగారు. ప్రియమైన వారలారా, అన్ని మార్గరెట్ గ్రీన్ తన భర్తకు మంచి సహకారిగాను క్రైస్తవ విలువలు కలిగిన స్త్రీగాను జీవించడం వలన, పరిచర్యలో తన భర్తకు సహకరించడం వలన, స్త్రీల పట్ల తనకున్న భారం వలన అనేక మంది స్త్రీలను ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. మరి ఈ లోకంలో భారం లేని పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు భారము కలిగి జీవించి దేవుని యొక్క రాజ్యమును మనం కడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.